ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉంటాయి. ఈ ఎపిసోడ్లో చైనా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం తీసుకొచ్చాను. లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దిస్ ఇస్ నవీన్ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. చైనాలో యులిన్ అనే ఒక సిటీ ఉంది. అక్కడ లీచీ డాగ్ మీట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ మీట్ ఫెస్టివల్లో 10,000 నుంచి 15,000 కుక్కలను తినేస్తారు. అలానే ఈ దేశంలో సంవత్సరానికి 20 మిలియన్ల కుక్కలను చంపి తినేస్తారు. అలానే 4 మిలియన్ల పిల్లలను కూడా చంపి తినేస్తారు. వీళ్ళకి ఏదైనా పర్లేదు. పాకేవి, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, ఇలా మనుషులను తప్ప ప్రాణం ఉన్న అన్నిటినీ తినేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద పొడవైన ట్రాఫిక్ జామ్ చైనాలోనే జరిగింది. 2010లో 62 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ జరిగింది. ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి 12 రోజుల సమయం పట్టింది. ప్రపంచంలో నివసించే ప్రతి జైంట్ పాండాపై సర్వ హక్కులు ఈ చైనాకే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే పాండాలు పిల్లలను కంటాయి కదా, అప్పుడు ఆ పిల్లలకు హెల్ప్ చేయడానికి అన్నా, లేకపోతే వాటికి ఆరోగ్యం బాగోకపోయినా మందులు ఇవ్వాలి అన్నా, ఇంజెక్షన్ ఇవ్వాలి అన్నా, అక్కడ పనిచేసే వ్యక్తులు సేమ్ ఈ పాండాల డ్రెస్సెస్ వేసుకుని వాటికి ఏమాత్రం డౌట్ రాకుండా ఈ పనులు అన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అత్యధిక సిమెంట్ని ఉత్పత్తి చేసేది ఈ చైనా దేశమే. దాదాపు ప్రపంచంలో 60% సిమెంట్ను ఇక్కడ నుంచే ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సుమారు 3,000 పైగా వెబ్సైట్లను ఈ చైనాలో బ్యాన్ చేశారు. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం యూజ్ చేసే యూట్యూబ్, ఫేస్బుక్ లాంటివి కూడా ఇక్కడ బ్యాన్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి యాప్కి ఆల్టర్నేట్ యాప్ అనేది ఉంటుంది. అంటే వాట్సాప్కి బదులుగా వీచాట్, యూట్యూబ్కి బదులుగా యోకో, ఇలా ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుంది. ఈ భూమి మీద ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏంటి అంటే చైనా. ఇక్కడ సుమారు 140 కోట్ల పైగా జనాభా ఉన్నారు. అయితే ఈ దేశం నివసించడానికి అనువుగా ఇల్లులు లేకపోవడంతో దాదాపు ఇప్పటికీ 4 కోట్ల మంది కొండ ప్రాంతాలలో ఉండే గృహాలలో నివసిస్తూ ఉంటారు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జనాభా కన్నా ఎక్కువే. ప్రపంచంలో ఉండే దేశాల కన్నా కేవలం చైనాలో మాత్రమే పిల్లలను ఈ ఇద్దరి కంటే ఎక్కువ కనకూడదని ఒక చట్టం ఉంది. 2015 వరకు చైనాలో ఒక రూల్ ఉండేది. ఏంటి అంటే ఒక బిడ్డ కన్నా ఎక్కువ కనకూడదని. కానీ ఒక బిడ్డను కాస్త 2 మందికి చేర్చారు. ఒకవేళ ఇద్దరికంటే ఎక్కువ పిల్లలను కంటే వాళ్లకు జైలు శిక్ష విధిస్తారు. ఇంకా అలా కన్న వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ రాకుండా చేస్తారు. చాలామంది ఐస్ క్రీమ్స్ అనేవి ఇటలీలో పుట్టాయని అంటూ ఉంటారు. కానీ నిజానికి సుమారు 4,000 సంవత్సరాల ముందే చైనా వాళ్ళు ఐస్ క్రీమ్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. మనలో కొంతమందికి మొబైల్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు, తిండి తినడం కూడా మర్చిపోతుంటాం. అలాంటి వాళ్ళు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రోడ్స్ మీద మొబైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కానీ చైనాలో మొబైల్ యూజ్ చేస్తూ నడిచే వాళ్ళకు ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది. వాళ్ళు ఆ రోడ్లో ఏ బాధ లేకుండా మొబైల్స్ యూజ్ చేసుకుంటూ నడుస్తూ వెళ్ళిపోవచ్చు. ఈ చైనాలో కింగ్డమ్ ఆఫ్ లిటిల్ పార్క్ అనే ఒక డ్రీమ్ పార్క్ ఉంది. అక్కడ పూర్వకాలంలో రాజులు ఏ విధంగా జీవించేవాళ్ళో అలాంటి బట్టలు వేసుకుని 100కు పైగా మరుగుజ్జులు ఈ పార్క్ లో ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పార్క్స్ చైనాలో తప్ప మరో ఏ దేశంలో కనిపించవు. ప్రపంచం మొత్తంలో ఉండే పందులలో 50% పైగా ఈ చైనాలోనే ఉంటాయి. దాదాపు సుమారుగా 435 మిలియన్ల పైగా పందులు ఇక్కడే ఈ చైనాలోనే ఉంటాయి. రోజుకు ఈ చైనా వాళ్ళు 10,50,000 పందులను చంపుకుని తినేస్తూ ఉంటారు. మనం సంక్రాంతి పండుగ వస్తే గాలిపటాలు ఎగరేస్తూ ఉంటాం. అసలు ఈ గాలిపటాలు ఎవరు కనుగొన్నారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చైనా వాళ్ళు 3,000 సంవత్సరాల ముందే వీటిని కనుగొన్నారు. వేరే దేశం వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ గాలిపటాలను ఎగరేసి శత్రువులకు భయం కలిగించేలా వీటిని ఎగరేసేవారు. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి అంటే వెంటనే ఫోన్ తీసి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉంటాం. కానీ పూర్వకాలంలో పావురాలకు ట్రైనింగ్ ఇచ్చి మెడకు కానీ కాలుకు కానీ ఉత్తరాలు కట్టి మనం చెప్పిన వాళ్లకు ఇచ్చేసి వచ్చేసేవి. ఇప్పుడు అయితే ఇలాంటి పద్ధతులు మనం యూజ్ చేయడం లేదు. కానీ చైనా ఆర్మీలో ఇప్పటికీ కూడా సుమారు 10,000 వరకు పావురాలకు ట్రైనింగ్ ఇచ్చి వాటి ద్వారా సీక్రెట్ గా మెసేజ్లు వేరే వేరే దేశాలకు పంపుతున్నారు. ఈ పావురాలను రిజర్వ్ పిజియన్స్ అని అంటారు. ఈ దేశంలో కొత్తగా ట్రైనింగ్ తీసుకుంటున్న సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు తమ తలను కిందకు దించకుండా ఏం చేస్తారో తెలుసా? ఒక పదునైన గుండె సూదిని కాలర్ కి సెట్ చేస్తారు. ఒకవేళ తలను కిందకు దించాలి అనుకుంటే ఆ సూది వాళ్లకు గుచ్చుకుంటది కాబట్టి వాళ్ళు తమ తలను కిందకు దించరు.
చైనాలో కాలుష్యం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఎంతలా అంటే చైనాలో మొదలైన కాలుష్యం తూర్పు వైపుగా పసిఫిక్ సముద్రం గుండా దాదాపు 1762 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ కాలిఫోర్నియాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో అనే సిటీని కూడా కలుషితం చేస్తుంది. మీరే ఆలోచించండి, చైనా ఎక్కడ ఉందో అమెరికాలో కాలిఫోర్నియా ఎక్కడ ఉందో అనేది. మన దేశంలో చూస్తే పోలీసులు బాంబ్స్ కనిపెట్టడానికి లేదా డ్రగ్స్ కనిపెట్టడానికన్నా చాలా వరకు కుక్కల్ని యూజ్ చేస్తూ ఉంటాము. కానీ చైనాలో అలా కాదు, వాళ్ళు కుక్కల్ని బదులు బాతులని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ బాతులకు చూపు చాలా చురుగ్గా ఉండి ఎన్నో రకాల వాసనలు కూడా పసిగడతాయంట. అందుకే పోలీసులు ఈ బాతులని యూజ్ చేస్తూ ఉంటారు. చైనాలో వర్జిన్ అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళ యూరిన్తో కోడిగుడ్లను ఉడకబెట్టుకుని తింటారు. ఈ చైనా నడిపే స్కూల్స్ బయట అంటే కారిడార్లో ఒక బకెట్ ఉంచుతారు, అందులో యూరిన్ పోస్తారు. ఆ యూరిన్ తీసుకెళ్లి గుడ్లను ఉడకబెట్టుకుని తింటారు. ఇలా తినడం వల్ల చాలా రోగాలు రాకుండా ఉంటాయని వాళ్ళ నమ్మకం. ఏం రోగాలు రాకపోవడం ఏంటి సామి, యూరిన్ నుంచే కదా వేస్ట్ వాటర్ అనేది రిలీజ్ అయ్యేది. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా బాబు. ఇలాంటి పనుల వల్లే ఇప్పుడున్న కరోనా వైరస్ కూడా వచ్చే ఉంటుంది. టాయిలెట్ పేపర్స్ తెలుసు కదా, అది మొదట చైనా నుంచే యూజ్ చేయడం స్టార్ట్ అయింది. కానీ ఈ టాయిలెట్ పేపర్స్ ని మొదటలో అందరూ యూజ్ చేసేవారు కాదు, కేవలం రాజులు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే యూజ్ చేస్తూ ఉండేవారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.